మనకు ఆదరణ ఉంది. ఈరోజు ఆదరణను మనం మనకు అనుకూలతగా మలుచుకోవాలని, మరి ఆ విధంగా మీరు ముందుకు పోవాలని, గ్రామాల్లో కానీ మరి ప్రతి చోట కూడా నాయకుల్లో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉంటా ఉన్నాయి, కోఆపరేషన్ సరిగా లేకుండా ఉంటా ఉంది. చిన్న చిన్న మీరు పక్కన పెట్టి కలిసి పనిచేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. మరి ఇంకొకటి కూడా మనవి చేస్తా ఉన్నా, మన పార్టీ గెలిచే పార్టీ కాబట్టి ఎక్కువ మంది అభ్యర్థులు ఉంటారు. పల్లెల్లో కూడా ఎక్కువ మంది ఇద్దరు ముగ్గురు పంచాయతీ సర్పంచులకు అభ్యర్థులుగా వస్తారు. స్థానిక నాయకులతో కలిసి మనము పార్టీని ఉన్నతంగా నడిపించుకోవాలి కాబట్టి ఒకరు పంచాయతీ సర్పంచ్ గాను, మరి ఎంపీపీ గాను, లేకపోతే ఎంపీటీసీ గాను, ఇలా వైస్ చైర్మన్ గాను ఇలాంటి తీసుకొని ఒకరికొకరు అందరము మంచిగా రాజీగా పోయి మంచిగా మనం అందరము అన్ని పంచాయతీలు గెలిచాలని కూడా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. దానికి స్థానిక నాయకులు కానీ కోఆర్డినేటర్స్ సహాయం తీసుకోమని కూడా మిమ్మల్ని మనవి చేస్తా ఉన్నాయి. వాళ్ళు ఇంకోపోతే ఓటర్ల లిస్టు దగ్గర బాగా నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. ఓటర్ ఉన్నారా లేదా అని ఈ ఓటర్ల లిస్టులో కూడా ఓటర్లను మాయం చేసే పరిస్థితి అధికార పార్టీ చేసే కార్యక్రమం అది. కాబట్టి వాళ్ళు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు. వాళ్ళు కలిసి మన మీదకి వస్తారు కాబట్టి మీరు కూడా అంతే జాగ్రత్తతో నామినేషన్ వేసే రోజు దగ్గర నుంచి పోలింగ్ రోజు, కౌంటింగ్ రోజు కూడా మీరు తగిన శ్రద్ధ తీసుకుని ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఈ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. 2006 సంవత్సరంలో ఎన్నికలు జరిపించిన ఘనత, అంత మెజారిటీ వచ్చిన ఘనత రాజశేఖర రెడ్డి గారికి దక్కింది. మరి రాజశేఖర రెడ్డి గారు కూడా ఆయన రాజకీయ జీవితంలో ఆయన పదవిలో లేనప్పుడు దగ్గర 25 సంవత్సరాలు ప్రజల మధ్యలోనే ఉండేవాళ్ళు. అన్ని ప్రాంతాల్లోనూ పల్లెల్లో మారుమూలల్లో ఆయన పల్లెలు తిరిగినప్పుడు పల్లెల గ్రామీణ వ్యవస్థను, మరి రైతులు సామాన్య ప్రజానీకం ఎలా ఉన్నారు అని చెప్పి ఆయన వాళ్ళని గురించి ఆలోచన చేసి ఆయన సీఎం అయ్యేటప్పటికీ 2 సూత్రాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా రైతులు 70% రైతులు మనకు ఉన్నారు కాబట్టి రైతులకు మనం మేలు ముందు రైతుల పక్షపాతిగా మేలు చేయాలని చెప్పి కార్యక్రమం చేపట్టారు. ఒకటి ఆయన చెప్పింది, రైతులు పండించుకునే పంట ఆ పంటకు అయ్యే వ్యయం తగ్గించుకోవాలనేది ఒకటి. రైతు పండించిన పంట అమ్ముకుంటే భారీగా ఆదాయం పెరిగినప్పుడే రైతు సంతోషంగా ఉండగలుగుతాడు అని చెప్పి ఆయన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మొదటి సూత్రం ప్రకారం ఆయన మొదట కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ రోజు ఉచిత విద్యుత్ మీద మొట్టమొదటి ఫైల్ మీద సంతకం చేయడం జరిగింది. అంతకు ముందున్న ప్రభుత్వంలో కరెంటు బకాయిలన్నీ రద్దు చేయడం జరిగింది. మరి సీఎం అయిన 45 రోజులకే ఆయన ఢిల్లీలో పీఎంతో మాట్లాడి అక్కడి నుంచి 1000 కోట్లు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం 1000 కోట్లు కలిపి ఆ రోజు వడ్డీ మాఫీ చేయడం జరిగింది, రుణాలు రీషెడ్యూల్ చేయడం జరిగింది. మరి అంతేకాకుండా ఆయన మరి ఎరువులు కానీ విత్తనాలు కానీ ఆయన హయాంలో 1 రూపాయి పెరిగింది లేదు. 2004లో 1 ఎకరాకు ఎంత ఖర్చు అయ్యేదో ఆయన ఉన్నంత వరకు కూడా 2009 వరకు కూడా అంతే ఖర్చు అయ్యే విధంగా తీసుకోవడం ఉండేటట్లుగా చూసుకోవడం జరిగింది. అంత 2008లో మరి పంటలు బాగా పండుతున్నా కూడా మరి ఆ రోజు రుణమాఫీ చేయించడం జరిగింది. రుణమాఫీ ప్రకటన వచ్చేటప్పటికీ ఆ రోజు రుణమాఫీ 12,000 కోట్ల రూపాయలు, 64 లక్షల మందికి రుణమాఫీ జరిగింది అవాళ. అంతేకాకుండా మళ్ళీ అంతకుముందు ప్రకటన రాకముందు కట్టిన వాళ్లకు 5,000 రూపాయలు ప్రోత్సాహంగా ఇవ్వటం, 32 లక్షల మందికి ఇవ్వడం కూడా జరిగింది అవాళ మరి ఆ విధంగా ఇస్తూ రెండవ సూత్ర ప్రకారం తీసుకుంటే పండించిన పంటకు గిట్టుబాటు ధర ఉండాలని చెప్పి ఆయన చాలా ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు గిట్టుబాటు ధరలు ఉన్నంత ఈరోజు గిట్టుబాటు ధరలు లేవు. చంద్రబాబు నాయుడు గారి టైంలో 9 సంవత్సరాల కాలంలో 60 రూపాయలు కూడా పెరగకపోతే మరి 500 రూపాయల నుంచి ప్రతి సంవత్సరము బస్తాకు 100 రూపాయల వంతున ధాన్యానికి 1000 రూపాయల వరకు మద్దతు ధర పెరిగింది.